తేజ సక్సెస్ఫుల్ గా హ్యాట్రిక్ కొట్టాడని చెప్పొచ్చు అన్న ఫ్లాపుల్లో. రవితేజ సక్సెస్ఫుల్ గా హ్యాట్రిక్ కొట్టాడని చెప్పొచ్చు అన్న ఫ్లాపుల్లో. సినిమా అంతా కూడా మొత్తం అటాక్ అటాక్ మీదే ఉంది. ఇల్లీగల్ వెపన్స్ని ఈ బ్లాక్ మార్కెట్లో రాకుండా రవితేజ చేసే ప్రయత్నమే ఈగల్. డైరెక్షన్ ఆయన ఇంతకుముందు డిఓపిగా చేశాడు. డిఓపిగా ఉంటేనే బెటరు. ఇటువంటి సినిమాలు తీసి మళ్ళీ పార్ట్ టూ కూడా పెట్టారు దీనికి రవితేజ. డైలాగ్స్ ఒకటే బాగా ప్లస్ పాయింట్. డైలాగ్స్ ఒకటే ప్లస్ పాయింట్. మొత్తం ఒక దాడి చేయటమే ఉంది సినిమా అంతా. దాడి చేయటం తప్ప అక్కడ ఏమీ లేదు. ఓవర్ వైలెన్స్ కనిపించింది. ఈ హై బడ్జెట్ యాక్షన్ యాక్షన్ సీన్స్ అన్న మొత్తం. ఓన్లీ లాగే అన్న. ఏదో పార్ట్ టూ కోసం కథను సెట్ చేసుకోవడానికి ఈ పార్ట్ వన్ని ఉపయోగించుకున్నారు అనిపించింది. అంతే తప్పితే ఓవరాల్గా సినిమా అనేది లేదన్న. రవితేజ మరో ఫ్లాప్ ఇచ్చాడు. ఫ్లాప్ కన్ఫర్మ్ ఫ్లాప్ అన్నది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇది మల్టిపుల్ పర్సన్స్ ఎలివేషన్ ఓవర్ ఎలివేషన్స్ ఉన్నాయి. ఈ ఓవర్ బిల్డప్ అనేది ఎక్కువైపోయింది ఫస్ట్ హాఫ్లో. ఈ రవితేజ గురించి మల్టిపుల్ పర్సన్స్ మల్టిపుల్ వాళ్ళ వర్షన్స్లో చెప్తుంటారు ఎలివేషన్స్. ఇది మొత్తం ఓవర్గా ఉంది ఫస్ట్ హాఫ్ మొత్తం. అంటే మెయిన్ కథకు మనకి రవితేజ ఎందుకు చేస్తున్నాడు ఇది తెలుసుకోవాలంటే క్లైమాక్స్ దాకా వెయిట్ చేయాల్సింది. సంక్రాంతి టైంలో రాకుండా మంచి పని చేశారా? సంక్రాంతి టైంలో వచ్చినా కానీ ఇది పోయే సినిమానండి. ఇప్పుడు సైన్ ఎలా పోయింది ఇది కూడా అలా పోయింది. అది వాళ్ళు సాక్రిఫైస్ చేసుకొని ఇప్పుడు వచ్చారు. ఎప్పుడు వచ్చినా ఈ సినిమా ఈ సినిమాని సంక్రాంతికైనా వచ్చి ఉంటే కాస్త కలెక్షన్ అన్న కాస్త వచ్చే సీజన్ కదా. కలెక్షన్స్ అనేది బ్రేక్ అయిపోయి కొన్ని కలెక్షన్స్ డివైడ్ అయిపోయి అంతే అంతే తప్పితే కొద్ది కొద్ది పాజిటివ్ ఉండేది. సంక్రాంతికి వచ్చి ఉంటే కంప్లీట్ డిజాస్టర్ అన్న. 100% ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా తన పాత్ర న్యాయం చేసింది. రవితేజ గారు కనిపించేది చాలా తక్కువ. ఆ నటనకి స్కోప్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా తక్కువ కనిపిస్తాడు. ఓవరాల్ కంప్లీట్ ఫ్లాప్ అన్న. 100% ఫ్లాప్ మూవీ. అరే అన్న సినిమా ఏమన్నా చూసినా ఒక్కొక్క సీన్ లాస్ట్ సీన్ అయితే కోమా యాక్టింగ్ చేసిన అన్న. నేను వేసుకున్న కలర్ కలర్స్ ఒక్క రవితేజ అన్నకు బ్లాక్ బస్టర్ పక్క. అరే ఏమన్నా చూసినా రెండు కళ్ళు సరిపోలే మూడో కళ్ళు ఉంటే బాగుండు అనిపించిందా కోమాన అంతే ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టిన ఎవ్వరు ఏమన్నా అనుకోనా అంతేనా. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ పీక్స్ లెవెల్. బీజిఎం మాత్రం బాగుంది. విజువల్స్ గన్స్ బాగా యూజ్ చేస్తారు. బాగుంది మూవీ. సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది నాకు. కంటెంట్ అంటే తన వైఫ్ కోసం మూవీ చేశాడు. తన వైఫ్ కోసం బాగుంది. బాగుంది బాగుంది. స్టోరీ బాగా నచ్చింది. రవితేజ ఫైట్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ హైలైట్స్ లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. క్లైమాక్స్ మస్తు బాగుంది. బ్లాక్ బస్టర్ సినిమా బ్రో. సినిమా అయితే సూపర్. చాలా ఇచ్చి పాడేసిండు రవితేజ మాస్ రవితేజ. కానీ అప్పటికిప్పటికైతే అంటే ఫస్ట్లో కామెడీ వేస్తుండే. కానీ ఈ కామెడీకి ఫస్ట్ ఉన్న సినిమాలకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్. కామెడీ రవితేజ సూపర్ సార్. ఏముంది తెలుసా సార్ సినిమా కాన్సెప్ట్ అంటే మొత్తం కాపాడాలి. ఇక మొత్తం ఇండియా వచ్చి ఆయన మీద పడ్డా అని ఆపిండు చూడండి. హైలైట్ సార్ అది. సూపర్ పార్ట్ టూ చూడాలని ఉంది. ఎప్పుడు లీగల్ ఎప్పుడు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సేమ్. ఫస్ట్ హాఫ్ అయితే ఇట్లా ఏంది ఇది ఏమవుతుందో అర్థం కాలేదు. కానీ సెకండ్ హాఫ్ చూసినాక ఇంక ఉంది సార్. మొత్తం ఇండియన్ ఆపింది సార్ కాదు కోమా. మూవీ సూపర్ బ్లాక్ బస్టర్. డైలాగ్ సూపర్. డైలాగ్స్ అంతా మాట్లాడాడు కానీ చూపిస్తుంది సార్ మొత్తం. మా ఫస్ట్ కామెడీ సీన్స్కి ఉన్న సినిమాకి ఇప్పుడు ఉన్న సినిమాకి అయితే చాలా డిఫరెన్స్. సూపర్ సార్ సినిమా అయితే. సంక్రాంతి ఇంక్రాంతి ఏం పనికి ఆయన ఎప్పుడు వడ్లినా అని మనకి మనమైతే సినిమా చూడాల్సింది. ఆయన ఫ్యాన్స్ కాబట్టి మేము వచ్చినాం. సూపర్ సార్ సినిమా బ్లాక్ బస్టర్. ఇట్ అన్నా ఈగల్ సినిమా అయితే వేరే లెవెల్ ఉంది అన్నా. ఈగల్ సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఫస్ట్ ఆఫ్ అంతా సినిమా ఏంట్రా ఇంత స్లోగా ఉంది ఇలా అవుతుంది ఏంటి అసలు ఈ సినిమానా అని అనిపిస్తే సెకండ్ ఆఫ్ ఉంటుంది అమ్మ ఊరా మాస్ ఫైటింగ్స్ అన్న. నాకు చాలా బాగా నచ్చింది రవితేజ లుక్స్ అన్న. లుక్స్ కానీ స్టైల్ కానీ యాక్షన్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఆ ఫైటింగ్ సీన్లు ఉంటాయి కదా ఒక్కొక్క ఫైటింగ్ సీన్ ఒక్కొక్క ఆనిమత్యం అని చెప్పుకోవచ్చు అన్న సినిమాకి. వేరే లెవెల్ ఫైటింగ్ సీన్. ఒకటి అమ్మోర్ ఫైటింగ్ సీన్ కానీ ఆ గేట్ ఫైటింగ్ సీన్ కానీ ఫైటింగ్ సీన్ ఈ సినిమాకి ఏదో రేంజ్ తీసుకెళ్ళిపోయిందన్న. ఒక మంచి మెసేజ్ ఉందన్న సినిమా మొత్తంలో. అంటే
గన్స్ గురించి కానీ, స్టడీస్ గురించి కానీ, కాటన్ గురించి కానీ ఒక మంచి మెసేజ్ ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. పార్ట్ టూ కూడా ఉందంట, నేను దానికోసం చాలా అంటే చాలా బాగా వెయిట్ చేస్తున్నా. నెక్స్ట్ అంటే ఈ సినిమాలో అనుపమ గారు కానీ, వేరే హీరోయిన్ కావ్య గారు కానీ, ఆ ఇద్దరు హీరోయిన్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్ కానీ బాగా చేసారు. నజీపన్ అయితే క్యారెక్టర్ సపోర్టింగ్ రోల్గా, మంచి సపోర్టింగ్ రోల్ అన్న. సో చెప్తున్నా కదా, ఈగల్ సినిమా మీరు అందరు వెళ్ళి చూడండి థియేటర్. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్? ఫస్ట్ హాఫ్ బోరింగ్ అనిపించింది అన్న. ఫస్ట్ హాఫ్ అంత ఏం ఎంగేజ్ అయితే చేయలేదు. సెకండ్ హాఫ్ అయితే అంతకు మించిందన్న. పక్క చెప్తున్నా కదా, సినిమా మొత్తానికి ప్లస్ పాయింట్ ఏంద్రా అని చెప్తే సెకండ్ హాఫ్ అని చెప్పొచ్చు. ఆ సెకండ్ హాఫ్ తీసిన దాని తర్వాత డైరెక్టర్ గారు, అసలు న్యూటన్, యాపిల్ కింద పడితే న్యూటన్ అంటాం కదా, అది కాదు, ఈ డైరెక్టర్ పేరు గుర్తుపెట్టుకుంటారు. అంత బాగా ఇలా గంత షూట్ చేసి యాపిల్ కింద పడతాయి. సో ఆ సీన్ అయితే వేరే లెవెల్ అనిపించింది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఊరమాస అన్న, నాకు వేరే లెవెల్. ఇంటర్వెల్ ముందు 20 మినిట్స్ ఆ ఫైటింగ్ సీన్ ఉంటుంది ఒకటి, వేరే లెవెల్. సినిమా మొత్తానికి ఫైటింగ్ సీన్ ప్లస్ పాయింట్. సో చెప్తున్నా ఈగల సినిమా మీరు థియేటర్లో చూడండి, మీ అందరు పక్కా నచ్చుతుంది. పాజిటివ్ అంటే ఫైటింగ్స్ అన్న, పాజిటివ్ ఫైటింగ్స్ కానీ, లుక్స్ కానీ, యాక్షన్ కానీ, ఇవన్నీ ఫైటింగ్స్కి వెళ్తే పాజిటివ్స్కి వెళ్తే. నెగిటివ్స్ వచ్చి కొంచెం స్లో అనిపించింది అన్న. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఎంగేజింగ్ అంతా అయితే అనిపించలేదు. ఎంతే అన్న, థ్యాంక్ యూ.